ప్రభుత్వానికి ఓటేయడానికి సిద్ధపడుతూ ఓటర్లు జగన్ పై పూర్తి స్థాయిలో వ్యతిరేకత దేశం అభివృద్ధి ఉపసంహరణపై ఓటర్లలో అనుమానాలు మూడో వార్డుకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఓటర్లు బీజేపీపై మొగ్గు చూపుతున్నారని మోదీ ప్రవేశపెట్టిన అభివృద్ధికి చూసి కమలం గుర్తుపై ఓటు వేయగలరని బీజేపీ సీనియర్ నేతలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైగా కృష్ణమోహన్ తెలిపారు. గురువారం కాకినాడ మూడవ వార్డులో మణిభారను గెలిపించారని విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లలో ముందుకు వచ్చి కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి ఇచ్చారని అదేవిధంగా బియ్యం కూడా ఇవ్వడం జరిగిందని స్మార్ట్ సిటీ రోడ్ వేసిన ఘనత మోదీకి దక్కుతుందన్నారు ఆయన. జరుగుతున్న ఈ ఎన్నికలు పొద్దున్న నుంచి మూడు నాలుగు విధుల్లో మేము పర్యటించడం జరిగింది. స్పందన చాలా బాగా కనిపిస్తున్నది. ముఖ్యంగా డబ్బుకు లొంగిపోయి ఒక అభ్యర్థి దిగిపోవటం మీద ప్రజలు అసహించుకుంటున్నారు. రెండోది ఈ జగన్ పాలన నియంతృత్వ పాలన కింద ఉన్నది అని చేత మోడీ గారికి ఓటిస్తాం. మాకు ఉచితంగా టీకాలు ఇచ్చారు, ఉచితంగా బియ్యం ఇచ్చారు. మేము నడుస్తున్న రోడ్లకు కూడా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నిధులతో రోడ్లు నిర్మిస్తున్నారు. ఇవన్నీ మోడీ గారు చేస్తున్నారు కాబట్టి అభివృద్ధిని చూసి మేము మీ మా మణిపాలకు ఓటేస్తాం. మణిపాల స్థానిక నాయకురాలు ఆడు ఓటిచ్చి బీజేపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఒక అభ్యర్థిని డబ్బుచ్చి దించేయటంతో ఇది ఎలక్షన్లా, ఇవేంటి డబ్బుతోటే అన్నీ చేస్తారా జగన్ గారు, ఏం బెదిరించి ఓట్లు వేయించుకుంటారా, వారు కార్డు రద్దు చేస్తూ ఉంటున్నారు, వాలంటీర్ల చేత క్యాన్వాసింగ్ చేయిస్తున్నారు. ఇక ఈ అన్నింటిని కూడా ప్రజలు ఓటర్లు ఆశ్రయించుకుంటున్నారు. ఇప్పుడు దానివల్ల భారతీయ జనతా పార్టీకి ఓటు వేయటానికి మొగ్గు చూపుతున్నారని చెప్పి స్పందన కనిపిస్తున్నది. ఇక్కడ అభ్యర్థి ఖచ్చితమైన మంచి మెజార్టీతో గెలుపొందుతారని చెప్పి మేమైతే ఆశిస్తున్నాం. ఇప్పుడైనా సరే ఎలక్షన్ అథారిటీ వారిని కోరుకునేది ఏంటంటే ఎలక్షన్ ఎలక్షన్ కింద జరిపించండి, ఎలక్షన్ అపహాస్యం చేయకండి, ఎలక్షన్ని రాజకీయాలు అపహాస్యం అయ్యాయి, ఎలక్షన్ కూడా అపహాస్యం చేయకండి, గవర్నమెంట్ మిషనరీని ఎలక్షన్లోకి అలవ్ చేసుకొని ఇక్కడ ఎలక్షన్ నడిపించాలని చెప్పి అధికారులను కోరుకుంటున్నాం.